వచ్చే నెల 1వ తేదీన నెల్లూరులో జరగనున్న దళిత శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కాకిప్రసాద్ కోరారు. బుధవారం కావలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, నాయకులు దావులూరు దేవకుమార్, కొల్లూరు అశ్విని, ఎక్కలకంటి సూర్యప్రకాష్, కిరణ్, సునీల్, మూడగుంట శ్రీనివాసులు, కొత్త అజయ్ మార్పుడు గోపి, బండ్ల వేణు తదితరులు పాల్గొని ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దళిత శంఖారావం పేరుతో డిసెంబర్ 1వ తేదీన నెల్లూరు బైపాస్ రోడ్లో ఉన్నటువంటి జీపీఆర్ కళ్యాణ మండపంలో దళిత శంఖారావం పూరించబోతా ఉన్నాం. ఈ దళిత శంఖారావం మీటింగ్ ద్వారా మా దళిత సోదరులందరూ కూడా ఆ మీటింగ్ ఆహ్వానించి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ యొక్క మీటింగ్ రావాలని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిచిందంటే మా దళిత సోదరులందరూ కూడా మాదా మాదిగా రెల్లి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని 151 సీట్లు అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఆ పార్టీని బలపరిచారు. బలపరచడమే మా దళితులు చేసినటువంటి నేరమా? అందుకే మా దళితులైనటువంటి డాక్టర్ సుధాకర్ ని పెడరెక్కలు విరిసి మాస్క్ అడిగిన పాపానికి ఆయన సావు కారణమైంది ప్రభుత్వం. అలాగే మా దళిత సోదరుడు మాస్క్ పెట్టుకోలేదని మాస్క్ పెట్టుకుంటాం ఇవ్వమని అయితే డాక్టర్ సుధాకర్ ని మాస్క్ పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకోలేదని చెప్పి వరప్రసాద్ ని కొట్టి చంపినటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే మేము ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఈ పార్టీ నిర్ణయించే పరిస్థితిలో ఉంది. అందుకే మేము మా దళిత సోదరులందరూ కూడా ఈ దళిత శంఖారావం పేరుతోటి అందరిని పిలుచుకొని గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు అయితేనేమి, ప్రజెంట్ సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, మండల పార్టీ అధ్యక్షులు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, ఎవరైతే ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, ఘోరాన్ని, నేరాలని గమనించి ఇతరులకి చెప్పగలిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము పోగు చేస్తా ఉన్నాం. 1వ తేదీ మా దళిత విజ్ఞానవంతులైన అందరినీ, జ్ఞానులైనటువంటి వాళ్ళందరినీ, విద్యావంతులైన అందరూ కూడా పిలుచుకుంటా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మా దళితులకు ఏ విధంగా న్యాయం జరిగిందో, దాదాపు 27 సంక్షేమ పథకాలని, ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్ అయితేనే, ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ అయితేనే, ఇన్నోవా కార్లు అయితేనే, ట్రాక్టర్ అయితేనే, టెంట్ హౌస్లు అయితేనే, ఇలాంటి ఎన్నో గత ప్రభుత్వంలో మేమందరం కూడా తీసుకోవడం జరిగింది. మా సంక్షేమం అభివృద్ధి జరిగింది. ఈరోజు ఇవన్నీ ఏమైనాయి? మేము ఇటీవల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎస్సీ కార్పొరేషన్ పోయి అడిగితే గత 2014 నుంచి 19 వరకు అనేక మందికి ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి 1400 నుంచి 1500 మంది లబ్ధిదారులకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక లోన్లు ఇవ్వడం జరిగింది. అదే 2019 నుంచి 23 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏమిచ్చారని అడిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎలాంటి నిధులు మంజూరు చేయనందు వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అని ఒక్క సింగిల్ ఒకే గీతలు ఇచ్చేసారు వాళ్ళు. మేము ఇచ్చిన 30 పేజీలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, లోన్లు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి 30 పేజీలు ఇస్తే ఒకే ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి నిధులు మంజూరు చేయనందువల్ల మేము ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఇచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా. జగన్మోహన్ రెడ్డి నేను దళితులో ఆ పిచ్చుకులు గోవల్లాగా మాలా మాదిగా వెళ్లి దళిత సోదరులందరూ కూడా చంపే కార్యక్రమాన్ని ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి మనందరం బతికి బట్టగట్టాలంటే, మనకు సంక్షేమం కావాలంటే, అభివృద్ధి కావాలంటే 2024 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే గానే ఈ రాష్ట్రంలో దళితులన్నీ వాళ్ళు మళ్ళా బ్రతికి బట్టగట్టలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు దమనకాండకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దళిత శంఖారావం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే భాగంగా మరి నెల్లూరు జిల్లాలో డిసెంబర్ 1వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దళిత శంఖారావం కావలి నియోజకవర్గంలోని ఎస్సీ నేతలందరూ మరి తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు కార్యకర్తలందరూ కూడా చెలూరు నెల్లూరుకి 1వ తారీఖున రావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి దళిత మహిళలపై అత్యాచారాలు దళితులపై దాడులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ దళితుల ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దళితుల్ని అణచివేస్తూ ఈ దళితులపై కేసులు పెడుతూ దళితులపైనే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దళిత నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి పొందని తెలియజేస్తా ఉన్నాం. వీటిలన్నింటిని ప్రశ్నించేదానికి వీటిలన్నింటిని అడిగేదానికి దళిత సంఘం పేరుతో రేపు డిసెంబర్ 1వ తారీఖున భారీ ఎత్తున అన్ని కార్యకర్తలతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల కార్యకర్తలతో దళిత శంఖారావం చెరువు నెల్లూరు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో దళితులందరూ కూడా తప్పనిసరిగా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. జరుగు దళిత శంఖారావ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు గారి సూచన మేరకు కావలి అసిస్టెంట్ ఆధ్వర్యంలో మరి వందలాదిగా నెల్లూరికి మరి ఆ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తా ఉన్నాము. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉండే దళితులు అంటే మాలమాదిగలు అందరూ కూడా పై కార్యక్రమానికి డిసెంబర్ 1న జరుగు నెల్లూరు జీపీఆర్లో జరుగు కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పాలనలో దళితులకు జరిగిన అన్యాయం ఈ స్వతంత్ర భారతం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అన్యాయాలు నిద్ర చేశారు. ఈ అన్యాయాల్ని అరికట్టేదానికోసంగా ఈ అన్యాయాల్ని మరి ప్రజల దృష్టికి తీసుకెళ్లేదానికోసంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అలాగే రాష్ట్ర ఎస్సీసీఎల్ మరి సూచనల మేరకు ఉమ్మడి 13 జిల్లాలలో ఈ శంఖారావ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి చేసినటువంటి అన్యాయాలు దళితుల పట్ల శిరోమనన కేసు కావచ్చు, కావల్లో దుగ్గిరాల కరుణాకర్ ఇష్యూ కావచ్చు, తేజ ఇష్యూ కావచ్చు, అలాగే ఎవరో ఒక మందు తాగిన వాడు ఏదో విమర్శించాడని వాడిని చంపిన విధానం కావచ్చు, ఒక స్వశిష్ డాక్టర్ని మాస్క్ కట్టుకెళ్ళని చంపిన విధానాన్ని మరి ఏ మన వాళ్ళు చెప్పినట్టుగా ఏ ప్రజల ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చాడో ఆ ప్రజల ఓట్లే బామే దాని పిల్లలు తిన్నట్టు మరి ఇతను మరి ఆ దళితులను మొత్తాన్ని అణిచిపెట్టుకొని మరి చంపి లేకపోతే రేపులు చేసి శిరోమండలాలు చేయించి మరి ఈ విధంగా చేస్తా ఉన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రత్యేకించి దళిత ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎస్సీ ఎస్టీలు కాకుండా ఇతరుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళని ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఇతను మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం పట్టే అధోగతి ఏ విధంగా అధోగతి పాలవద్దో తెలియజేయాలి. దళితుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రజల్లో చర్చించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తమై ఈరోజున కావలిలో
ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో 27 పథకాలను రద్దు చేయడమే కాకుండా మాకు రావాల్సినటువంటి సప్లాన్ నిధులను కూడా మొత్తం డైవర్ట్ చేసుకుని అతను బక్కసాల్లో పోసుకుని అతని వర్గీయులకైతేనేమి అతని కులస్థులకైతేనేమి మొత్తం కూడా వేలాది కోట్లాది రూపాయలని 27,000 కోట్ల రూపాయలని ఆయన మొత్తం దారాదత్తం చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇదే కాదు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మమ్మల్ని గురి చేస్తా ఉన్నాడు. మరి ఎస్సీల్లో ఉండే మానవాధికులు ఈ ప్రభుత్వం వస్తే క్రైస్తవ రాజ్యం వస్తుందని దళితుల రాజ్యం వస్తుందని తొడలు కట్టుకున్న తొడలు కొట్టిన వాళ్ళందరికీ తొడలు రాసిపోయి ఇదేంద్ర ఈ కర్మ మనకి ఇటువంటి కర్మ పట్టిందని అల్లు రామచంద్రుని ఏడ్చే పరిస్థితిని ఈ సైకో ముఖ్యమంత్రి తీసుకొచ్చాడని ఈ సైకో పాలన అంతం చేసేదానికి దళితులంతా ఏకమై ఇతను దించే వారికి పోరాటం చేసేదాని కోసం మరి దళిత మరి శంకారావ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కావల్ నియోజకవర్గంలో దళితులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ముఖ్యంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న అన్యాయాలు దాన్ని అరికట్టడానికి జిల్లా స్థాయిలో నెల్లూరులో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. అక్రమాలు అన్యాయాలు ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే పనికి రావట్లేదు, దళితులు అంటే పనికి రావట్లేదు. ఎందుకని? ఆ రోజు వాళ్ళ ద్వారానే గెలిచాడు, ఈరోజు వాళ్ళంటే పనికి రావట్లేదు. వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు ఆయనకి కనిపించడం లేదు. ఎన్ని అక్రమాలు జరిగినా ఎంతమంది ఆడవాళ్ళు మహిళలకి దళిత మహిళలకి అన్యాయం జరిగింది, ఇవన్నీ ఆయనకి కనిపించడం లేదు. దళితులు అంటే చిన్న చూపు చూస్తున్నాడు. ఎందుకని? దీన్ని ఖండిస్తున్నాం.